हाय फ्रेंड्स, ना पेर रियाज। प्ले स्टोर नीचे मान 91 ऐप ने एट्ला डाउनलोड चेसुकोवाली, एट्ला इंस्टॉल चेसुकोवाली स्टेप बाय स्टेप चेप्तुन्नानु। फर्स्ट आफ् आल ना यूट्यूब चैनल नी सब्सक्राइब चेयंडी, ओकेना। इप्पुडु प्ले स्टोर लोकि वेल्ली इक्कड मान 91 अनि सर्च चेयंडी। इक्कड इंस्टॉलेशन अनि वस्तुंदी, इक्कड ओपन अय्ये प्लेस लो इंस्टॉलेशन अनि वस्तुंदी, इंस्टॉल चेयंडी। ఇన్స్టాల్ చేసిన తర్వాత అంటే మీకు ఇన్స్టాల్ చేసి నేను చూపించొచ్చు, కానీ లేట్ అయిపోతుంది, చాలా నెట్ కొంచెం స్లో ఉండేసరికి స్టక్ అయిపోతా ఉంది। రెండు మూడు సార్లు ట్రై చేశాను, అందుకనే డైరెక్ట్ మీకు డౌన్లోడ్ చేశాను, ఇన్స్టాల్ చేశాను, ఓకేనా। ఇప్పుడు ఈ మాన్ 91 అనే యాప్ని డౌన్లోడ్ అయింది ప్లేస్టోర్ నుంచి ఫ్రెష్గా, దీన్ని ఓపెన్ చేయండి। ఎట్లా చేయాలో నేను స్టెప్ బై స్టెప్ మొత్తం క్లియర్గా చెప్తాను, రెఫరెన్స్ అన్నీ ఎట్లా పెట్టాలి అని। ఓపెన్ మాన్ 91। ఫస్ట్ మీరు రాగానే ఇక్కడ లాంగ్వేజ్ వస్తుంది, ఇదిగోండి। ఇక్కడ లాంగ్వేజ్ని తెలుగులోకి మార్చుకోండి, లేదా ఇంగ్లీష్లోకైనా మార్చుకోండి, ప్రస్తుతానికి నేను తెలుగులోకి మారుస్తున్నాను। ఇదిగోండి లాంగ్వేజెస్ ఉన్నాయి, మీకు ఇక్కడ ఇంగ్లీష్ అయినా మార్చుకోవచ్చు, లేదా తెలుగు అయినా మార్చుకోవచ్చు, నేను తెలుగులోకి మార్చాను। ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అది ప్రజెంట్ మీరు ఇన్స్టాల్ చేస్తున్న మొబైల్ నెంబరు, మీ సెల్ మొబైల్ నెంబర్ అడగద్ది। నేను ఇప్పుడు వేరే మొబైల్ తీసుకొని మీకోసం రికార్డ్ చేస్తున్నాను, అందుకనే ఈ మొబైల్ నెంబర్ వేస్తాను, మీకు చూపిస్తాను ఇప్పుడు। ఓకేనా, మనం మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కోడ్ వస్తుంది, మీరు జాగ్రత్తగా చూడండి, ఇదే మీకు చాలా మెయిన్ పాయింట్। ఈ మాన్ 91లో మీ కింద రెఫరెన్స్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ కోడ్ ఖచ్చితంగా మీదై ఉండాలి, మీ అప్లైంది అంటే। ఇప్పుడు ఒకవేళ మీ ఎవరైతే మీకు కింద డౌన్లైన్లో రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వాలి। నేను ఆల్రెడీ మీకు నా కోడ్ గురించి మీకు చెప్పున్నాను, సీజేవై సరి చూపిస్తాను, అలాగే ఇన్స్టాల్ చేయొచ్చు, నా కోడ్తోనే యూజ్ చేయొచ్చు, లేకపోతే మీకు ఆల్రెడీ మీరు రెఫరెన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ రెఫరెన్స్ కోడ్ యూజ్ చేయొచ్చు। ఇక్కడ చూడండి నా కోడ్, మామూలు నా కోడ్ పెట్టి ఎంటర్ చేస్తున్నాను, CJYHGQK। ఈ కోడ్ ఎంటర్ చేసేప్పుడు ప్రశాంతంగా ఎంటర్ చేయండి, ఇదే మీకు అతను మీ రెఫరెన్స్ కింద రావడానికి మెయిన్ కాజ్। ఇది మాత్రం రాంగ్ వచ్చిందంటే మీకు మళ్ళీ మారిపోద్ది, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, CJYHGQK, ఓకే కరెక్ట్। ఇది అయిపోగానే ఈ ఓటీపీ అనేది ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది, ఒకవేళ రాకపోతే ఇక్కడ మీకు ఎంటర్ అవుతుంది కదా ఈ పేర్ల దగ్గర, మళ్ళీ రీసెంట్ అనే ఆప్షన్ వస్తుంది, ఈ కౌంట్ డౌన్ దగ్గర మళ్ళీ రీసెంట్ అనే ఆప్షన్ వస్తుంది, ఓకేనా। ఈ ఓటీపీ వచ్చే వరకు ట్రై చేయండి, ఒకవేళ సరే మార్నింగ్ మామూలుగా రాలేదు ఓటీపీ రాలేదు అప్పుడు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ ఇది ఇన్స్టాల్ చేసుకోండి, ఎర్లీ మార్నింగ్ యాప్ చాలా ఫ్రీగా ఉంటుంది, అప్పుడైనా ఇన్స్టాల్ చేసుకోవడానికి బాగుంటుంది, ఓకేనా। అర్థమైంది కదా, ఫస్ట్ తెలుగు లాగిన్ అవ్వగానే ఫస్ట్ మీ లాంగ్వేజ్, దాని తర్వాత మీరు ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్న మొబైల్ నెంబరు, ఇది వచ్చేసి నా కోడ్ అంటే అదే మీకు ఎవరైతే రెఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కోడ్, ప్లస్ వాళ్ళ సరే కోడ్ గుర్తులేదు కనీసం వాళ్ళ మొబైల్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు, ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో, ఓకేనా। దాని తర్వాత ఓటీపీ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది, దాని తర్వాత కింద వీటిని క్లిక్ చేయండి, ఈ బటన్ని క్లిక్ చేయండి, ఓకే తర్వాత ఓకేనా। ఇది కూడా ఇప్పుడు ఇట్లా అయింది, ఇది ఎంటర్ అయింది, ఓకే మాన్ 91 అనేది ఎంటర్ అయింది, స్టార్ట్ అయింది। ఇప్పుడు మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇస్తాడు, ఇది ప్రొఫైల్ గురించి ఎడిట్ చేసుకునేది, ఓకేనా। ఇప్పుడు మనం ప్రొఫైల్ ఎడిట్లోకి వెళ్దాం, ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవచ్చు ఇది ఎవరి కింద ఉంది అనేది, ఇక్కడ ఒక నిమిషం మీకు ఇక్కడ చెప్పాను చూడండి, ఇది ఈ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ని క్లిక్ చేయండి, ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి ఇది వస్తుంది మీ అప్లైన్ సభ్యుడు అని వస్తుంది, ఓకేనా। ఇది యాక్చువల్గా ఇప్పుడు నేను ఇతనికి రెఫర్ చేశాను కాబట్టి నా నెంబరు నా కోడ్ వస్తుంది, అదే ఒకవేళ మీ కింద ఉండే అతను ఈ కోడ్ ఉందో లేదో చెక్ చేసుకోండి,
ఒకవేళ మీకు ఈ కోడ్ గనక దీంట్లో రాకుండా ఇన్స్టాల్ అయిపోయినా మీకు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను చూపిస్తాను ఎట్లా చేయాలని ఇదిగోండి మళ్ళీ దీన్ని క్లిక్ చేయండి ఈ మార్క్ ని ఇప్పుడు దీంట్లో ఇక్కడ చెప్పింది ఏంటంటే మీ ఇన్ఫర్మేషన్ ని ఫుల్ గా ఎంటర్ చేయండి అని అది మీ ప్రొఫైల్ ని అప్డేట్ చేయండి అని ఒకసారి క్లిక్ చేయండి ప్రొఫైల్ ని ప్రొఫైల్ ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకా కోడ్ చెప్పాను కదా కోడ్ ఒకవేళ మిస్ అయితే ఏం చేయాలి అని మీకు అక్కడ క్లో కోడ్ మిస్ అయితే ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది బ్లూ కలర్ లో మీరు ఇక్కడ కోడ్ ఎంటర్ చేయండి లేదా మీ ఫోన్ నంబర్ ని అదే మీ రిఫర్ ఇచ్చే వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేయండి అని వస్తుంది మర్చిపోవద్దు ఓకేనా మళ్ళీ బ్యాక్ వస్తున్నాను ఇక్కడ మీరు హోమ్ లోకి క్లిక్ చేయండి ఇది ప్లస్ రెండు ఈ రెండు ఒకటే ఇది ఎంటర్ చేసిన తర్వాత ఇది ఉండదు ఇంకా క్యాన్సిల్ అయిపోద్ది ఒకసారి ఎంటర్ అయితే ఇది పర్మనెంట్ గా ఉండేది ఓకేనా ఇప్పుడు హోమ్ లోకి వెళ్ళాను హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ ఇది ఓకేనా దాని మీద క్లిక్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి మీరు ఇక్కడ ఫస్ట్ నిక్ నేమ్ ఇవ్వండి నిక్ నేమ్ అంటే మీ ఇష్టం ఏదైనా పండు గిండు ఏదో ఒకటి ఎగ్జాంపుల్ ఇక్కడ పండు అని ఇస్తున్నాను పండు లేకపోతే బుజ్జి అని ఇస్తున్నాను ఎగ్జాంపుల్ బుజ్జి అని ఇచ్చాను ఇక్కడ చూడండి ఇక్కడ మొదట పేరు అని ఉంది కదా చాలామంది ఆ నెంబర్ పెట్టేసి గమ్మైపోతారు ఇది నెంబర్ కాదు ఇక్కడ మీ పేరు ఖచ్చితంగా పెట్టాలి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ మీ పేరు పెట్టాలి ఇక్కడ మీరు పేరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి ఎందుకంటే ఈ నేమే మీకు అప్లైన్ వాళ్ళకి కనిపించే పేరు ఇది కనిపించదు ఇది కిందది కూడా కనిపించదు ఇంకే ఇన్ఫర్మేషన్ కనిపించదు మీ మొబైల్ నెంబరు ప్లస్ ఈ పేరు ఒక్కటే వాళ్ళకి కనిపించేది మీ అప్లైన్ వాళ్ళకి ఓకేనా అందుకని చెప్పేసి మీరు జాగ్రత్తగా ఈ పేరు మీరు అప్లై కనిపిస్తుంది కాబట్టి క్లియర్గా రాసుకోండి ఎగ్జాంపుల్ నాదే పెడుతున్నాను ఊరికనే చూద్దాం RIYAZ యాజ్ కింద చివరి పేరు వచ్చేసి షేక్ ఇంటి పేరు SHAIK షేక్ ఓకేనా ఇక్కడ వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి డేట్ ఆఫ్ బర్త్ మీకు 10th మార్క్ లిస్ట్లో ఉండేది లేకపోతే మీకు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి నాకు ఆల్రెడీ వేరే డేట్ ఆఫ్ బర్త్ ఉంది కానీ ఇది ఇక్కడ ఇవ్వాల్సిన డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను టెన్త్ మార్క్ లిస్ట్లో డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉందో అదే ఎంటర్ చేస్తున్నాను మన ఏపీ మన తెలుగులో చెప్తున్నాను కాబట్టి అందుకనే క్లియర్గా మీకు చెప్తున్నాను ఓకేనా ఇది పురుషుడు మీరు మార్చుకోవచ్చు అది అప్ అండ్ డౌన్ పిన్ కోడ్ నెంబరు 524201 మా ఏరియా పిన్ కోడ్ నెంబర్ అది ఓకేనా సమీప గ్రామం ఇది నేను ఉండేది కావల్లో కాబట్టి KALI కావలి ఓకేనా ఇంకా ఆక్యుపేషన్ ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్ ఇక్కడ చూడండి ఇది వర్కింగ్ ప్రొఫెషనల్ నేను పెట్టుకున్నాను మీకు ఏది సూట్ అయితే అది పెట్టుకోండి ఓకేనా మీకు ఇప్పుడు దీంట్లో చెప్తున్నాను ఒక నిమిషం ఇది క్యాపిటల్ లెటర్ యాక్చువల్గా నా నిక్ నేమ్ వేరేది ఇక్కడ పెడుతున్నాను రింగు అనేది నా నిక్ నేమ్ ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి ఇప్పుడు మీకు సేవ్ చేసిన తర్వాత మీరు ఎడిట్ చేయగలిగింది ఇదిగోండి దీన్ని ఎడిట్ చేయలేరు ప్లస్ ఇదిగో ఈ దీన్ని ఎడిట్ చేయలేరు ఇంకా మిగిలినన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఓకేనా ఈ రెండు ఫిక్స్డ్ ఇచ్చేయండి డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఎడిట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకోటి దీంట్లో ఈ పేరు మీకు చెప్పాను కదా రెండో నెంబర్లో వచ్చే పేరు మీ అప్లైన్ వల్ల కనిపిస్తుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది క్లియర్గా రాసుకొని క్లియర్గా రాయండి వాళ్ళు కనిపించేటట్టు ఓకే ఇప్పుడు ఒకవేళ మీకు కోడ్ ఇందాక నేను చూపించాను కదా అక్కడ మిస్ అయితే ఇక్కడ ఒక కలర్లో కోడ్ అడగద్ది ఆ కోడ్ ఇక్కడైనా ఎంటర్ చేయొచ్చు ఇందాక నేను చెప్పాను కదా CJY అనేది అది ఇక్కడైనా ఎంటర్ చేయొచ్చు ఓకే ఇప్పుడు సేవ్ చేస్తున్నాను సేవ్ ఓకేనా ఇందాక మీకు చెప్పాను కదా ఇక్కడ డీటెయిల్స్ అడగద్దని ఇది పైన ఒక లైన్ వెళ్ళిపోయింది ఓకే ఇంకోటి చూపిస్తాను దీంట్లో ఇదిగోండి రెండు ఆప్షన్స్ వస్తాయి మీరు కొత్తగా ఇన్స్టాల్ చేసే వాళ్ళకి రెండు ఆప్షన్స్ వస్తాయి ఇది ఇదేమంటే మీరు దగ్గరలో ఉన్న మీ గూగుల్ లొకేషన్ని ఆన్ చేసుకొని చూపించండి అంటది ఒకసారి ఆన్ చేయండి ఎందుకంటే వాళ్ళు జెన్యున్ యాప్ కాబట్టి ఇది కరెక్ట్గా మొత్తం చెక్ చేస్తారు క్లిక్ చేయండి రైట్ క్లిక్ మీద క్లిక్ చేశాను ఇప్పుడు అలౌ అనింది అలౌ
ఓకేనా ఒక్కసారి అది అడిగేది అదొకటి ఎడిట్ ప్రొఫైల్ అనేది రెండు ఒక్కసారి అడుగుద్ది ఓకేనా మళ్ళీ మీకు దీంట్లో ఇదిగోండి ఇది ఉంది కదా ఈ ట్రయాంగిల్లో మీరు రాగానే ఇన్స్టాల్ అవ్వగానే ఉందా లేదా చెక్ చేసుకోండి ఇక్కడ ఒకవేళ మీకు ఈ ఎల్లో కలర్లో ఈ లైన్ రాకపోతే మీరు వెంటనే వెళ్ళి ఈ హోమ్ బటన్ని ప్రెస్ చేసి మళ్ళీ చెప్పిందే చెప్తున్నాను కాబట్టి క్లారిటీ కోసం మళ్ళీ నేను ఈ వీడియో ఇంకా ఇన్స్టాలేషన్ గురించి ఈ వీడియో చేయను అందుకనే క్లారిటీ కోసం చెప్తున్నాను ఇదిగోండి ప్రొఫైల్ ఎడిట్లోకి వెళ్ళండి సరే అదే మీ ప్రొఫైల్ గురించి ఇదిగోండి నేను ఇందాక చెప్పాను కదా ఇది మీరు మార్చుకోవడానికి ఉండదు ఇది కూడా మీరు మార్చుకోవడానికి ఉండదు కానీ ఇవన్నీ ఇంకా మిగిలినవి మార్చుకోవచ్చు ఈ సెకండ్ లైన్లో అనేది మీకు ఆల్రెడీ చెప్పాను మీ అప్లైన్లో కనిపిస్తుంది అప్లైన్ వల్ల కనిపిస్తుంది ఓకే అంతే అండి ఇంకా దీని గురించి ఇంకేం లేదు ఇన్స్టాలేషన్ ఇంతవరకు మీరు ఇంకా యాక్టివేషను మీరు అదే కొత్తగా ఎట్లాగో ఇన్స్టాల్ చేస్తున్నారు కాబట్టి ఈ మూడు చెప్తున్నాను మీరు డైలీ యాక్టివ్లో ఉండాలంటే ఈ రౌండ్ సర్కిల్ తిరుగుతుంది కదా దీన్ని ఒకటి ఒకే ఒక నిమిషం అండి దీంట్లో యాక్టివ్ ఉండడానికి దీన్ని క్లిక్ చేయండి ఇట్లా అడగద్ది రొటేట్ చేయండి అవుతూ ఉంటుంది స్క్రాచ్ కార్డు ఇస్తాడు స్క్రాచ్ కార్డు స్క్రాచ్ చేశాను ఇదిగోండి 11 సెంట్స్ ఇచ్చాడు వీటి గురించి వేరే వీడియో చేస్తాను ఇది ఓన్లీ ఇన్స్టాలేషన్ గురించి కాబట్టి ఇది ఒక్కటే చూడండి దాని తర్వాత రెండోది మీరు ఇన్స్టాల్ చేయగానే చేయాల్సిన పనులు ఫస్ట్ సర్కిల్ అది రొటేషను రెండోది వచ్చేసి ఇదిగోండి ఇక్కడ మీకు డేటు ఈ డేట్ని క్లిక్ చేయండి డేట్ వైజ్ని అదే ఇది ఉంది కదా ఇక్కడ నేను చూపించిన డేట్ని క్లిక్ చేస్తే స్క్రాచ్ కార్డు వస్తుంది డైలీ స్క్రాచ్ కార్డు డే వైజ్ స్క్రాచ్ కార్డు వస్తుంది ఓకేనా రెండోది అయిపోయింది ఇంకా మూడోది దీన్ని క్లిక్ చేయాలి ఓకేనా కింద కనిపిస్తుంది కదా గీతల్ని దాన్ని కూడా స్క్రాచ్ కార్డు ఇస్తాడు స్క్రాచ్ చేసాము ఓకే ఇదేమంటే లక్కీ విన్నర్ మీరు చదువుకోండి తర్వాత ప్రశాంతం చదువుకోండి మొత్తం వీడియో పెద్దది అయిపోద్ది ఓకే దీంట్లో ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మీకు రొటేషన్ వీల్ కనిపించింది ఒకవేళ వీల్ అక్కడ కనిపించకపోతే ఇదిగోండి ఇది ఇక్కడ ఒకటి దాని తర్వాత వీల్ కనిపించకపోతే కింద ఒక వీల్ ఉంది దాన్నైనా ఇన్స్టాల్ చేసుకోండి ఓకేనా సరే అండి ఇంకా వీడియో పెద్దది అయిపోద్ది ఓకే థ్యాంక్ యూ అండి ఇప్పుడు దాకా నా వీడియోని సపోర్ట్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీరు మళ్ళీ చెప్తున్నాను నా ఆన్లైన్ టీవన్ గురించి ఎనీ ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా నాకు ఇక్కడ మెయిల్ చేయండి నా వీడియోలో ఎఫ్ఏక్యూస్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే ఆన్లైన్ టీవన్ గురించి ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్స్ దాని గురించి అన్ని ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది ఫ్రీడమ్ విత్ మై ఆన్లైన్ టీవన్ టిప్స్ అని ఓకేనా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి